వెల్కమ్ టు గౌటెంప్లాయ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెడతా అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే తమకు ఏమాత్రం సంబంధం లేని ఏపీ అంశాలపై అతిగా స్పందించేస్తున్నారు తెరాస నేతలు. ఆంధ్రాలో బీసీలను మేకం చేస్తా, తెలుగుదేశం పార్టీని ఓడిస్తా అంటూ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొంత హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజా డేటా చోరీ వ్యవహారం కూడా తెలంగాణ కేంద్రంగా జరుగుతున్నది. ఆంధ్రాలో తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకే తెరాస ఇలాంటి కుట్ర రాజకీయాలకు పాల్పడుతుందంటూ తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఆరోపిస్తుంది. ఇది చాలదన్నట్టుగా ఇప్పుడు ఏపీ ఉద్యోగ వర్గాల్లోకి కూడా రాజకీయాలు ప్రవేశించాయా? అక్కడ కూడా కులాల పేరుతో గ్రూపులుగా విడగొట్టడంలో తెరవెనక పాత్ర కొంతమంది పోషిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఏపీ ఉద్యోగ సంఘాలకు వ్యతిరేకంగా కొత్త జేఏసీని ఏర్పాటు చేశారు వెంకటరామరెడ్డి. ఈయన ఎవరంటే సచివాలయంలో ఇరిగేషన్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. గతంలో సచివాలయ ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో పోటీ చేశారు. ఉప్పులూరి మురళీకృష్ణ ప్యానల్కి వ్యతిరేకంగా బరిలోకి దిగి ఓటెంపాలయ్యారు. అయితే అప్పటి నుంచి ఆయన ప్రభుత్వంపై కొంత వ్యతిరేక ధోరణి పెంచుకుంటూ వచ్చారని సచివాలయ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం, ప్రతిష్టాత్మకం అనుకున్న కార్యక్రమాలపై కూడా కామెంట్స్ చేయడం అనేది ఆయనకు అలవాటుగా మారిపోయిందనే వారు ఉన్నారు. ఆయన్ను పావుగా వాడుకునే ప్రయత్నాలు మొదలైనట్టు కొంతమంది అనుమానిస్తున్నారు. గత కొన్నేళ్లుగా కామ్గా ఉంటూ వస్తున్న వెంకటరామరెడ్డి సరిగ్గా ఎన్నికల సమయంలోనే కొత్త సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందనేదే ప్రశ్న. పొరుగు రాష్ట్రం ఉద్యోగ సంఘాలకు చెందిన కొంతమంది ప్రముఖుల ప్రోత్సాహం ఆయనకు ఉందనే గుసగుసలు సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఉద్యోగుల్లో కులప్రాతిపదికన చర్చలను ప్రోత్సహించేవారు తయారయ్యారని, ఉద్యోగాలను గ్రూపులుగా విడదీసే ప్రయత్నం ఏదో బయట నుంచి ప్రారంభమైందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగుల్లో కులపరమైన భావనను పెంచే విధంగా ఒక పద్ధతి ప్రకారమే కుట్ర జరుగుతుందని, దీనికి సంబంధించిన వ్యూహాలన్నీ హైదరాబాద్లోనే తయారవుతున్నాయనే గుసగుసలు చక్కర్లు కొడుతున్నాయి.